అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేసి శాశ్వత గృహవస్తి కల్పించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లి మండలం పలుకూరుపల్లి గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పాల్గొని వైఎస్ జగనన్న లేఅవుట్లో ఇళ్ల పట్టాల పంపిణీ పైలాన్ను ఆవిష్కరించి జగనన్న ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో మొత్తం 2,07,490 మంది అర్హులైన పేద మహిళలకు వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలను, ఇళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో 1,61,000 మందికి ఇంటి పట్టాల రూపంలో అందిస్తున్నామన్నారు. అలాగే 29,066 టిడ్కో ఇళ్లను, 17,174 పొజిషన్ సర్టిఫికెట్లను కూడా ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బనగారపల్లి నియోజకవర్గ కేంద్రంలో మొత్తం 12,136 మంది అర్హులైన పేద మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో ప్రభుత్వ భూమి మొత్తం 2,966.19 ఎకరాలు, భూమి కొనుగోలు కింద 1,026.38 ఎకరాలు కలదన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇంటి నిర్మాణాలకు 3,000 కోట్లు కేటాయిస్తున్నారు. టిడ్కో ఇళ్లకు 1,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా బనగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో దాదాపు 229 మందికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ గ్రామంలో దాదాపు 5.39 ఎకరాల కొనుగోలు చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇస్తున్నామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ మహాయజ్ఞంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 30 లక్షల మందికి పైగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, బనగానపల్లె నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ పశుసంవర్ధక శాఖ డాక్టర్ రామణయ్య, హౌసింగ్ ఈఈ సుధాకర్ రెడ్డి, కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, అబ్దుల్లా కాయర్ దేవి, బనగానపల్లె తహసీల్దార్ ఆల్ఫ్రెడ్, ఎంపీడీఓ నాగప్రసాద్, హౌసింగ్ డిఈ కృష్ణారెడ్డి, డ్వామా ఏపీడీ సాంబశివ, మాజీ ఎంపీటీసీ నాగేశ్వర్ రెడ్డి, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ గుండం శేషిరెడ్డి, గ్రామ పెద్ద వెంకటరామిరెడ్డి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేరు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున, వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చకదిల జగనన్న ప్రభుత్వమో. ముప్పై లక్షల పై కుటుంబాలు వెలుగు నింపే జగనన్న అధికారమో. దేశ చరిత్రలో ఇది కనివిని ఎరుగని ఘట్టం, ప్రపంచ చరిత్రలో ఇది ఎప్పుడు కనరాని దృశ్యం. ప్రతి పేదవాడి సొంతింటి కలకు నేడే కదా వచ్చెను నిజమైన స్వాతంత్రం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి గారికి, సబ్ కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలు, పాత్రికేయ మిత్రులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనము శ్రీకారం చుడుతున్నాము. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాకినాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిపెడితే, ప్రతిరోజు నిన్న నుంచి జనవరి 7 దాకా ప్రతి ఒక్క గ్రామంలో ఇళ్ళల పండుగని మనము జరిపించుకుంటున్నాము.
ప్రతి ఒక్క ఊర్లో ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు వసతులు కల్పించడానికి పట్టాలు పంపిణీ చేయడం, మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టించుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడం కూడా మన కర్నూలు జిల్లాలో చేస్తూ ఉంటున్నాం. మొత్తం మన కర్నూలు జిల్లాలో 207,000 మందికి ఈ లబ్ధి అనేది మనము పంపిణీ చేస్తున్నాము. ఈ 207,000 మందిలో దాదాపు 161,000 మందికి ఇల్లు పట్టాల రూపంగా, 29,000 మందికి టిట్కో ఇళ్ళ రూపంలో, మళ్ళీ 17,000 మందికి పొసెషన్ సర్టిఫికేట్ రూపంలో ఈ లబ్ధి అనేది మరి ఇచ్చినటువంటి హామీలలో నవరత్నాల్లో భాగంగా ఈరోజు నవరత్నాల భాగంగానే ఇళ్ల పట్టాల పంపిణీ